రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాద్ మండలం పొత్తుగల్ గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ముస్తాఫాద్ మండలం పొత్తుగల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ సమీపంలో భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న పునఃప్రతిష్ఠ కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజున నవగ్రహాల ప్రతిష్ఠ, దాస్యం, సయ్యాదివాసం, అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమంతో పాటు నవగ్రహ మూలమంత్ర హోమాలు, నవగ్రహ యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ట, ఆంజనేయ మూలమంత్ర హవనం, రుద్రహవనం, పరిహరణ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాగా కార్యక్రమాలకు విచ్చేసిన భక్త జనానికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు ఇది శీతల వ్యవస్థలు ఉన్నటువంటి ఆలయాన్ని పెద్దలు అశోకరావు గారు, అలాగే గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమరావు, కేసీసీ చైర్మన్ గౌతమ్ బాపురావు గారు, అలాగే మాజీ ఎంపీపీ, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజాప్రతినిధులు, అలాగే అన్ని కులాలకు చెందినటువంటి వారితో ఈరోజు ఇక్కడ ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. అతి నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు సంరక్షణ కార్యక్రమంతో పాటు కొత్తగా మేము నవగ్రహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా భక్తాంజనేయ దేవస్థాన కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేదానికి ఈరోజు అన్నదాన కార్యక్రమం సురభి రవీంద్రరావు గారు అండాల్ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. పోతుగల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ సమీపంలో భక్తాంజనేయ స్వామి దేవాలయము ఎంతో కాలం నుంచి వెలిసి ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగంగా భక్తాంజనేయ స్వామి యొక్క విగ్రహ యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమం, మరియు ఈ దేవాలయంలో కొత్తగా నవగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము చక్కగా జరిగింది. నిన్న సాయంత్రం 4 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవాచనము, వాస్తు పర్యగ్రీకరణము, మరియు నవగ్రహాలకు జలాధివాస కార్యక్రమము మండపారాధనతో కార్యక్రమం నిన్న ముగిసింది. ఈరోజు నవగ్రహ దేవతలకు పుష్పాధివాసము, ధాన్యాధివాసము కార్యక్రమం, మరియు మంటపారాధన, మరియు పూర్ణాహుతి కార్యక్రమము, మూలమంత్ర హవనము, పూర్ణాహుతి కార్యక్రమము, మహాకుంభ ప్రోక్షణ, కలశ ప్రోక్షణ, ఆ యొక్క విగ్రహాల మీద వేసి అంటే జీర్ణోద్ధరణ కార్యక్రమం ముగిసినది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంతో ఈ దేవాలయ కార్యక్రమము పరిసమాప్తి జరిగినది. జై శ్రీరామ్.